మెదక్ జిల్లా తూప్రాన్లో ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకులు గదర్ మృతి పట్ల సంతాప సూచకంగా గదర్ సొంత గ్రామమైన తూప్రాన్ పట్టణ వాసులు వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. తూప్రాన్ అంబేద్కర్ యువజన సంఘం ఎంఆర్పీఎస్ సంఘాల నాయకులు గదర్ అమర్ హే అంటూ నినాదాలు చేశారు. తూప్రాన్ బస్టాండ్ వద్ద గదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ గదర్ చేసిన సేవలను గుర్తు చేశారు. గదర్ అంత్యక్రియలు తూప్రాన్లో నిర్వహించకపోవడం పట్ల తీవ్ర నిరాశకు లోనయ్యారు. హైదరాబాద్లో గదర్ అంత్యక్రియలకు తూప్రాన్ నుండి భారీ ఎత్తున తరలి వెళ్తున్నట్లు తెలిపారు. నిన్న ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక తూప్రాన్ ముద్దుబిడ్డ గద్దర్ గారు అకాల మరణం చెందడం జరిగింది. వారికి సంతాపంగా ఈరోజు తూప్రాన్ అంబేద్కర్ యువజన సంఘం దళిత సంఘాల ఆధ్వర్యంలో తూప్రాన్ స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు కార్షిక కర్మకు అందరూ కూడా మాకు స్వచ్ఛందంగా సహకరించి పనిచేస్తున్నారు. తూప్రాన్ ముద్దుబిడ్డ కాబట్టి వారికి కూడా మేము ఇక్కడ తూప్రాన్ నుండి వారి యొక్క శవ శోభాయాత్రకు 1000 మందిని ఇక్కడ కలుపుతున్నాం. అక్కడికి వెళ్తున్నాం. వారు తూపారు చేసిన సేవలు అశేషం సేవలు కొనియాడుతూ ప్రతి ఒక్కరు కూడా చాలా బాధల్లో మునిగిపోయడం జరిగింది. కేవలం తూప్రాన్ గద్దర్ అనే వ్యక్తి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క గ్రూప్కు సంబంధించిన వ్యక్తి కాదు, ప్రపంచ వ్యక్తి అయినా ఆయన చేసిన సేవలు మల్లిద శాస్త్రం ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొని ఎంతోమందిని సమీకరిస్తూ ఉద్యమం ఉద్యుతించినటువంటి వ్యక్తి ఈరోజు అభిమానంలో లేనందుకు చాలా బాధగా అందరూ సంతాపం తెలియజేస్తున్నారు. గద్దర్ చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయం. ఆయన మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అందరూ గుర్తింపు తెచ్చుకుంటున్న వ్యక్తి. ఆయన మరణం అందరూ తట్టుకోలేకపోతుంది. ఆయన మన తూప్రానికి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆయనకు ఆరోగ్యం సహకరించలేక కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఆయన చివరి కోరిక ఒకటి ఏముందంటే మీ కానీ రాజకీయంలోకి ఒకసారి రావాలి, గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఆయనకు ఒక చివరి కోరిక ఉండే. కేసీఆర్ కూడా ఆయనకు సహకరించి ఈసారి ఒకసారి నిలబడితే బాగుంటుందని అందరికీ ఉండే. ఆయన కూడా చివరి కోరిక ద్వారా ఈ 1 మంత్లో కూడా తూప్రాన్లో తిరిగి కాన్సెప్ట్ జరిగి అందరికీ కలిసి వెళ్ళడం జరిగింది. ఆయన కోరిక ఆయనకు నెరవేరినందుకు మాకు చాలా బాధాకరంగా